Katari Varipalam, Vadarevu Gramala Mathyuna, Asantruptrapai, Collector Pola Bhaskar Adesalato, Chirala Betapalam Tahsildarlu, Fisheries Adhikari, Raghunatha Babu, DSP P. Srikant, Rendu Gramala Matsyakara Peddalato, Chirala Tahsildar Karyalayamlo, Samavesham Nirvahincharu. 16 లక్షల రూపాయల విలువైన బోట్లు వలలు నష్టపోయినట్లు వాడరేవు మత్స్యకారులు తమ దృష్టికి తెచ్చారని మత్స్యశాఖ ఏడీ రఘునాథ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో వాడరేవు కటారివారిపాలెం గ్రామాల మత్స్యకారులకు అందజేస్తామని చెప్పారు. లైఫ్ జాకెట్స్, కంపస్ వంటి పరికరాలు ఇస్తారని చెప్పారు. రెండు గ్రామాల ప్రజలు కలిసి ఉండాలని కోరారు. మధ్య వివాదాలు మనకంతా తెలుసు. ఆ వివాదాల గురించి కొన్ని చిన్న చిన్న అసంతృప్తి ఉన్నాయి. ఆ అసంతృప్తి కారణంగా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం చేశారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఎంఆర్ఓ, వేటపాలెం ఎంఆర్ఓ, మన తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి రఘునాథ్ బాబు ఏడీపీ గారు, జేడీపీ గారు వచ్చారు, జేడీఎఫ్ గారు వచ్చారు, తర్వాత మా పోలీస్ తరఫున కూడా నేను వచ్చాను. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు అసంతృప్తితో తెలుసుకున్నాము. దానిలో ఒక్కొక్కటిగా మేము గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయేసి అవన్నీ తీరే విధంగా మేము చేస్తాము, ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రస్తుతానికైతే అందరూ ఒకటిగా ఉన్నారు, కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉండేది మనకు తెలుస్తూ ఉంది. సమస్యల పట్ల మన అధికారులుగా మా వంతు మేము సహకారం చేస్తున్నాము. అదేవిధంగా కటారివారిపాలెము, ఓడరేవుపాలెము పెద్దలు అందరూ కూడా మాకు సహకరించి వారి సమస్యను వారు మా ద్వారా కొద్దిగా ప్రశాంతంగా చేసుకోగలిగితే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దిశలో భాగంగా ఈరోజు మొదటి సమావేశం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 107 గురించి అడిగారు. దాని గురించి కలెక్టర్ గారితో, జేసీ గారితో మాట్లాడి దానికి ఏం చేయాలనేసి ఆలోచన చేసి చేస్తాము. మిగతా 4 విషయాల్లో ఒక విషయం అయిపోయిందని వాళ్ళు చెప్పారు. మిగతా 3 విషయాల్లో గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకుపోతున్నారు మన ఎఫ్డిఓ గారు, తర్వాత ఏడిఓ గారు, ఏడిఎఫ్ గారు. మా తరఫున మేము ఈ 107 గురించి డిస్కస్ చేసి ప్రయత్నాలు చేస్తాం. తర్వాత టెంపరీ రిలీఫ్ కింద, తాత్కాలిక రిలీఫ్ కింద 3000 రూపాయలు 37 మందికి కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరు మిగిలినా కూడా మన సర్పంచ్ గారు, ఏదో మాజీ సర్పంచ్ గారు నాది పేరు రాలేదంటే ఆయన కూడా పెట్టుకోమన్నాము మొన్న, అది కూడా పంపిస్తాము. అయితే అది గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మన పరిధిలో లేదు. మరలా మేము కమిషనర్ గారికి ద్వారా గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాము. తర్వాత ఏంటంటే మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఉంటుంది. దాని కింద ఏంటంటే 40% సబ్సిడీ ఉంటుంది. అంటే 5 లక్షల బోట్ అయితే 2 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 3 లక్షలు వారు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓడరేవు కటారిపాలెంకే ఎక్కువ కేటాయిస్తున్నాము. తర్వాత జీపీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్ అని చెప్పి వీళ్ళు సముద్రంలో తీసుకెళ్తారు, శాటిలైట్ ఫోన్స్ లాగా ఉంటాయి. వాటిలో కూడా 75% మేము సబ్సిడీతో 200 ఒక ఓడరేవుకి పెడుతున్నాం. ఇది కటారిపాలెం కూడా పెట్టుకొని కటారిపాలెం వాళ్ళు కూడా ఇస్తాము. దాంట్లో ఏంటంటే లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, ఐస్ బాక్స్లు కూడా మేము రాస్తున్నాం. అయితే ఏంటంటే మనకు వచ్చిన వాటిలో ఐస్ బాక్స్ కాంపోనెంట్ లేదు. ఐస్ బాక్స్లు మీరు మెయిన్ కావాలి కాబట్టి అది కూడా 75% ఇవ్వమని మేము రాస్తున్నాము. అది ఇవాళ రేపటి అది కూడా మళ్ళీ ఇంకోసారి రాసేస్తాము. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మత్స్యకారులు ఏంటంటే ఆ ప్రాసెసింగ్ ప్లాంట్లో భేదాభిప్రాయాలు మానుకొని కటారిపాలెం వాళ్ళని దానివ్వాలి, పూర్వం లాగానే కలిసి ఉండాలని కూడా మేము చెప్తున్నాము. ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఐఆర్జీ వాళ్ళని చెప్పేసి, వాళ్ళు భీమవరంలో ఉంటారు. గ్రంథి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యే, వారితో కూడా జేడీ గారు మాట్లాడారు. నేను కూడా పొద్దున డైరెక్టర్తో కూడా మాట్లాడాను. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కూడా అంటే ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఇంకొక యూనిట్ పెట్టుకోదలుచుకుంటే, కటారిపాలెం రామాపురం మధ్యలో కలిసి పెట్టుకోదలుచుకుంటే వాళ్ళు కూడా పెట్టుకోమని చెప్తున్నాం సార్ మేము కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు అటు వెళ్తారు శుభ్రంగా, అందరికీ చాలామందికి వాళ్ళకు కూడా యూనిట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా వ్యాపారం అవసరం ఉంటే కనుక ల్యాండ్ కూడా ఇస్తామంటున్నారు.